వేలుపులటి నాకంటెను వేలుపి కనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీతనూజు డెంగిలి చేసెన్. వాళ్ళు పిలవడం కూడా హేలావతి అంటారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే యశోద ఒళ్ళో కూర్చున్నాడు. కూర్చుని ఒక్కొక్క ఆ నందవ్రజంలో ఉన్న స్త్రీలు ఒక్కొక్కరు వచ్చి చాడీలు చెప్తుంటే నోరు తెరుచుకుని వాళ్ళ వంక చూసి నేనా అన్నట్టుగా ఇటు పక్కకి తిరిగి అమ్మ వంక చూసి అమ్మ నేనా అన్నట్టు చూస్తుంటే యశోద తెల్లబోయింది. అందుకని వాళ్ళు ఏమిటి నీ మీది ఇలా చెప్తారు మన ఇంట్లోనే ఉండి నువ్వు వాడుకుంటుంటే అని విచిత్రంగా నవ్వుతుంటే వాళ్ళు అన్నారు హేలావతి బాగానే నవ్వుతున్నావు కానీ. అందుకని వాళ్ళు కోపం వచ్చి ఆ మాట అన్నారు బాగా నవ్వుతున్నావు కొడుకుని వెనకేసుకొచ్చి ఏం చేశాడో తెలుసా మీ అబ్బాయి వేలుపులు వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచువి కవి కనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజు డెంగిలి చేసెన్. ఎవరో ఒక ఆవిడ పెద్ద పూజ చేస్తోంది. ఆ పూజ చేసుకుంటూ నైవేద్యాలు బోల్డ్ అని వండింది తీసుకొచ్చి అక్కడ పెట్టింది అరిటాకులు కప్పింది ఇంకా నైవేద్యం దాకా వెళ్ళాలి. ఇంకా అదేమన్నా అష్టోత్తరమా 16 నామాలా 12 నామాలా సహస్రాలు 4 5 చేస్తుంది ఆవిడ. ఆ సహస్రాలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో నైవేద్యం పెడుతుంది. ఈ లోపల పాపం వాడు ఏదో 3 ఏళ్ళో 4 ఏళ్ళో పిల్లాడు ఉంటాడు ఇంట్లో మనవాడు. వాడికి ఏం తెలుసు? వాడు వచ్చి నాన్నమ్మ నాన్నమ్మ ఒక్క బూరి పెట్టవా ఓ బూరి పెట్టవా అని అక్కడ కూర్చుంటాడు. తప్పో దేవుడికి పెట్టాలి పెట్టకూడదు పోతలకి అని కోడల్ని పిలిచి వీడి తీసుకుపోని మాట్లాడకూడదు కదా సౌజ్ఞలు ఏదో చప్పుడు చేసి కట్టడం అంటుంటే వాడిని ఈట్ చేస్తున్నాడు. వాడు మళ్ళీ వస్తూ ఉండడం. పరమాత్మ చూశాడు ఏమిటిది గోడ మీద బొమ్మలన్నీ అంటించేసి అవన్నీ వేలుపులే అవే దేవతలు. నీ మనస్సు ఏమైనా ఒక్క క్షణం లగ్నమైందా చేస్తున్న పూజ మీద? ఇదంతా పూజ, ఇదంతా పెద్ద తంతు. ఇంట్లో చంటి పిల్లాడికి వృద్ధుడు మామగారికి వృద్ధురాలు అత్తగారికి ఎవరికీ పెట్టకుండా 3 సహస్రాల ఎందుకు ఈ చాలస్తం? ఆ వచ్చిన వాడికి ఓ చిన్న బూరి చేతిలో పెడితే భగవంతుడికి అనేం తిన్నాం వాడికి ఎట్టేశావు అంటాడా? అంత కక్షతో ఉంటాడా భగవంతుడు? ఆయన మహాకరుణామూర్తి అని శాస్త్రాలు చెప్తున్నాయా? 3 ఏళ్ల మనవడికి ఓ బూరిడితే ఆయన కోపగించేసుకున్నాడా? ఎవరు చెప్పారు ఈ మాటలు నీకు? అందుకని ఆయన ఏం చేశాడంటే ఈవిడ కళ్ళు మూసుకుని ఉంది. ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆయన చాలా నిశ్శబ్దంగా వస్తాడు చౌర్యం కదా. వచ్చి ఆయన చక్కగా వచ్చేటప్పుడు ఎప్పుడూ స్నేహితులతో వస్తాడు హనుమ పరివారంతో వచ్చినట్టు. వచ్చి చక్కగా అందరికీ పెట్టేశాడు తను తినేశాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరి ఆవిడ ఆ నైవేద్యం వాళ్ళకేగా పెడుతుంది గోడ మీద బొమ్మలకే పెడుతుంది. బొమ్మలు దేవుడన్న భావన ఉంటే కదా అసలు. దేవుడన్న భావన అంటే ఒక ఉపచారమే గంట పడుతుంది. పాదయూహో పాద్యం సమర్పయామి అంటే భగవంతుడి పాదాలు కనపడి భార్య నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగుతుంటే ఆయన పాదములు చేతికి తగులుతుంటే ఆ తీర్థం తీసుకుని ఆ పాదాలు ఉత్తరీయంతో తుడిచి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఇవన్నీ చేస్తుంటే మనసు నిజంగా అక్కడ నిలబడితే ఒక్క ఉపచారం దగ్గర మనసు ధ్యానంలో లయమైపోతుంది. అది లేనప్పుడు పాదయోహో పాద్యం సమర్పయామి హస్తయోహో అర్జున సమర్పయామి ఖయాశమణి సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి తమలపాకుతో నీళ్లు టక 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 ఇలా అంటుంటే అయిపోయింది పూజ. అది తంతా పూజ, ఎవడకు కావాలి పరమేశ్వరుడికి అది కావాలా? కాబట్టి ఆయన ఏం చేశాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నీకు కావలసింది ఆ బొమ్మలకి పెట్టడమేగా. అందుకని ఆ ఎంగిలి ఆ బూరి ముక్క ఏదో ఆకరణ మిగిలిపోయిన పూర్ణం కొంచెం తీసి ఒకటి మూతికి రాసి వెళ్ళిపోయాడు. అవుగో తిన్నాయి ఎంగిలి చూడు అదిగో తింటేనేగా మూతులు కంటుకున్నాయి నీకు తృప్తే కదా. అసలు తినేసింది వీళ్ళు అంటే ఎక్కడ చూస్తావు పరమాత్మని? పసిపిల్లాడి నవ్వులో ఉంది. ధర్మశాస్త్రం చెప్తోంది ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ముందు వాళ్ళకి పెట్టాలి, వృద్ధులు ఉంటే వాళ్ళకి పెట్టాలి, రోగగ్రస్తులు ఉంటే వాళ్ళకి పెట్టాలి. ఎవరు నేర్పిన ఛాదస్త్రాలు ఇవన్నీ? చంటి పిల్లాడు వస్తే ఒక్క బూరి వాడికి పెడితే భగవంతుడు కోపగించి ముక్కును వేలేసుకుని చెయ్యి దూర్తురాలని పుచ్చుకొని అంటాడా? ఏమిటి పూజ, ఏమిటి అర్థం లేని క్రౌర్యం? మనిషికి ఉండవలసిన సహజమైన ప్రేమ చచ్చిపోతే నేను ఎలా మీ దగ్గర పూజ తీసుకుంటాను కరుణామూర్తిని? అందుకే వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచువి కవి కనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడు ఎంగిలి చేసెన్. ఎంగిలి చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే అమ్మ బాబోయ్ ఎప్పుడొస్తున్నాడో తెలియదు పరివారంతో వస్తాడు కింద పెట్టినా ఎత్తుకుపోతాడు. అందుకని చెప్పి కింద ఎక్కడా అసలు అందడానికి వీలు లేనంత ఎత్తులో పెట్టేస్తానని చెప్పి పెద్ద కర్రోటి వేయించి దానికి తాడు కట్టి ఉట్లు కట్టించి కుండలన్నీ తీసుకెళ్ళి దాని మీద పెట్టింది. వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక రోలు పీటలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటునరించి నీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి.
ఇంకా నేను ఈ పద్యానికి అర్థం ఎందుకు మీకు అర్థమైపోయింది. వారి ఇల్లు సొచ్చి ఒకరింట్లోకి వెళ్ళాడు. తా ఉట్టి అందక చూశాడు, ఓహో నాకే అందకుండా పెట్టగలిగిందే ఈవిడ, పరమాత్మని నాకు అందకుండా నువ్వు దాచగలవా ఏదైనా, పిచ్చి అమాయకత్వం తప్ప అనుకున్నాడు. తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి పీటలు బాగా తీసుకొచ్చి పెద్ద పీట పెద్ద పీట మీద చిన్న పీట చిన్న పీట మీద చిన్న పీట అవన్నీ వేశాడు. దాని మీద రోలు వేశాడు, ఆ రోలు మీద ఒకటి ఎక్కిచ్చాడు. ఉరే నువ్వు ఒంగో అన్నాడు, వాడి మీద ఈయన ఎక్కాడు. అయినా కూడా చెయ్యి పెడదామంటే అందట్లేదు. దాన్ని ఉట్టిలోంచి దింపే అంత బలం ఎలా ఉంటుంది పిల్లలకి? అందుకని చెప్పి చెయ్యి పెడదామంటే అందట్లా తీయడానికి ఏం చెయ్యాలని ఒక్క క్షణం ఆలోచించాడు. కుండ కింద ఒక పెద్ద తూటొనరించి దాని కింద ఓ గుద్దుగుద్దాడు, కన్నం పడింది. చక్కగా పైన కట్టుకున్న చొట్టుకి కన్నం పడితే నీళ్ళు ఎలా కారిపోతాయో అలా కారిపోతున్నాయి. ఉదే హాయిగా అందరూ అన్ని వేపుల నుంచి శివలింగానికి అభిషేకం చేసినట్టు నుంచి ఉండరా అన్నాడు. చీరలు పట్టి త్రావెతలోదరి దోషిడి పట్టి అన్ని వేపు నుంచి కారుతున్నటువంటి పెరుగో వెన్నో నెయ్యో అంత హాయిగా కడుపు నిండా తాగేశాడు.